హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన్ను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్లో పెడగాజీ యొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం మనం. ఇది ఇందులో 6th యూనిట్ అనేది స్టార్ట్ చేసాము. దాంట్లో 6.5 అనేది ఇవాల్టి క్లాస్లో చూస్తున్నాం, విచ్ ఈస్ ట్రెండ్స్ ఆఫ్ సైన్స్ కరికులం / సిలబస్. సో కరికులం ఏంటో చూసాము, సిలబస్ ఏంటో చూసాము, ఇప్పుడు ట్రెండ్స్ ఆఫ్ సైన్స్ కరికులం మరియు సిలబస్. అండ్ లాస్ట్ క్లాసెస్లో ఎన్సీఎఫ్ గురించి, ఎస్సీఎఫ్ గురించి కూడా చూసాము. అది చాలా ఇంపార్టెంట్, టెట్ అండ్ సీటెట్కి కూడా యూజ్ అవుతుంది. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి యూజ్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, ద అనాలిసిస్ ఆఫ్ సిలబై ప్రిపేర్డ్ బై ఎన్సీఆర్టీ ఇన్ 1988, 2000 and 2005 రివీల్స్ దట్ దేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ అప్రోచ్ టు సిలబస్ డెవలప్మెంట్. మనకు ఆల్రెడీ తెలుసు, ఇండియాలో సిలబస్ డెవలప్ చేసేది ఎన్సీఆర్టీ అండ్ ఎస్సీఆర్టీ. ఓకే, మనకి ఎన్సీఆర్టీ అనేది 1988, 2000, 2005 కొంత సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అనేది చూపించింది, అంటే ఈ సిలబస్లో మార్పు అనేది కనిపించింది. ఓకే, దెర్ ఈస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ లోడెడ్ కంటెంట్ టు యాక్టివిటీ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ సిలబస్ టు లెర్నర్ సెంటర్డ్ సిలబస్. సో మనకు ఆల్రెడీ తెలుసు, స్టార్టింగ్లో టీచర్ సెంటర్డ్ ఉండేది, తర్వాత మెల్లమెల్లగా యాక్టివిటీ బేస్డ్కి వచ్చింది, తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇప్పుడు లెర్నర్ సెంటర్డ్ సిలబస్కి వచ్చింది. ఓకే, పిల్లల యొక్క బెనిఫిట్సే మూలం. 1988 సిలబస్ హ్యాస్ బీన్ స్పైరల్లీ డెవలప్డ్ డీటెయిలింగ్ ద కాంపిటెన్సీస్ కాన్సెప్ట్స్ అండ్ యాక్టివిటీస్ అప్రోప్రియేట్ ఫర్ ద స్టేజ్ ఆఫ్ స్కూలింగ్ అండ్ గ్రేడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ అండ్ డెప్త్. సో 1988 వచ్చిన సిలబస్ మనకి స్పైరల్గా డెవలప్ చేశారు. ఓకే, అక్కడ మనకి కాంపిటెన్సీస్, పిల్లల యొక్క కాంపిటెన్సీస్ కాన్సెప్ట్స్ ఏంటి, యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, ఏ స్టేజ్కి ఆ స్టేజ్ పరంగా, అంటే మీరు ఏ క్లాస్లో చదువుతున్నారో ఆ లెవెల్ తగ్గట్టు. ఓకే, అండ్ గ్రేడింగ్ ఎలా జరిగేది, డిఫికల్టీ లెవెల్ ప్రకారం. ద రియల్ లైఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హెల్త్, పాపులేషన్, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ సైన్స్ లెర్నింగ్. సో ఏమంటున్నారు ఇక్కడ, ఆ టైంలో ఉన్న సిలబస్లో సైన్స్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి, హెల్త్ పాపులేషన్ గురించి, అగ్రికల్చర్ గురించి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఇచ్చారు. ఓకే, ఎప్పుడు ఇది, 1988 సిలబస్లో. ద 1988 సైన్స్ సిలబస్ ఫర్ క్లాస్ 6 ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ అ లిస్ట్ ఆఫ్ టాపిక్స్. సో ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్లో ప్రజెంట్ చేశారు మనకి క్లాస్ 6 యొక్క సైన్స్ సిలబస్. ఓకే, ద అప్రోచ్ వాస్ టు rapidly acquaint children with the content of science without giving due importance to the process of science. సో ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్ లాగా ఇచ్చేసేవాళ్ళు, అంటే సైన్స్ని ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత మంచిది అనేసి ఇచ్చేసేవాళ్ళు, అంతేగాని సైన్స్ యొక్క ప్రాసెస్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, మెనీ టాపిక్స్ లైక్ ఫోర్స్, ఫ్రిక్షన్, గ్యాలక్సీ ఎక్సెట్రా హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ క్లాస్ 6 సిలబస్. సో చాలా టాపిక్స్, ఈ ఫిజిక్స్లో మనకి ఫోర్స్ యొక్క టాపిక్, ఫ్రిక్షన్ యొక్క టాపిక్, గెలాక్సీ యొక్క టాపిక్, ఇలాంటి టాపిక్స్ని ఇన్వాల్వ్ చేశారు. ఓకే, దీస్ టాపిక్స్ క్యాన్ కమ్ లేటర్ ఇన్ క్లాస్ 8 or 9 యాజ్ దీస్ రిక్వైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఆల్సో. సో ఈ 6th క్లాస్లోనే ఫోర్స్, ఫ్రిక్షన్, గెలాక్సీ అనేది ఇచ్చేశారు, దానికి మనకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అనేది కూడా అవసరం. అంటే ఈ చూడగలిగినవి నేర్చుకోవడం కాకుండా చూడలేనివి కూడా అర్థం చేసుకుని నేర్చుకునే అంత కాన్సెప్ట్ అనేది, గ్రాస్పింగ్ అనేది మనకు రావాలి. సో అందుకే 8th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువగా నేర్చుకుంటాం, మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇన్ సచ్ సిలబై ద ఇంటెండెడ్ డెప్త్ ఈస్ నాట్ క్లియర్. సో అందుకే ఇలాంటి సిలబస్లో ఎంత డెప్త్లో మనం ఇస్తున్నాం అనేది క్లియర్ ఉండదు. ఓకే, ద లిస్ట్ ఆఫ్ టాపిక్స్ టు బి ట్రాన్సాక్టెడ్ ఎట్ టైమ్స్ ఇస్ ఓవర్ స్పెసిఫైడ్ ఆర్ అన్స్పెసిఫైడ్. ఒక్కోసారి టాపిక్స్ అనేటివి ఓవర్గా స్పెసిఫై చేసేవాళ్ళు లేదా మొత్తానికి స్పెసిఫై చేసేవాళ్ళు కాదు. ఓకే, సిలబస్ ఈజ్ అండర్ స్పెసిఫైడ్ బికాస్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఫెయిల్స్ టు డిఫైన్ ద ఇంటెండెడ్ బ్రెత్ అండ్ డెప్త్ ఆఫ్ ద కంటెంట్. ఇంతకుముందే చూసాం కదా, ఇక్కడ డెప్త్ ఆఫ్ ద కంటెంట్ అనేది క్లియర్గా ఉండదు కాబట్టి అండర్ స్పెసిఫైడ్ కిందకు వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఓవర్ స్పెసిఫైడ్ in that it attempts to enumerable items of content knowledge which could easily have been left open. So ikkadaithe manaki open ga vadleyalsina concepts unnayi, akkada ekkuva specify cheyadam. Okay, inka chusukunnataithe the syllabus of 2000 was also loaded with information as a syllabus of 1988. So 1988 lo ela aithe loaded syllabus anedi undo,
అలాగే 2000లో కూడా లోడెడ్ సిలబస్ అనేది ఉంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తోటి ఉన్న సిలబస్. ఓకే, ద అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ సైన్స్ కరికులం యూజెస్ సైన్స్ టెక్నాలజీ అండ్ సొసైటీ అప్రోచ్. సో అప్పర్ ప్రైమరీ మరియు సెకండరీ సైన్స్ కరికులంలో మనకి సైన్స్ టెక్నాలజీ మరియు సొసైటీ అప్రోచ్ని యూజ్ చేశారు. ఏ థీమాటిక్ అప్రోచ్ వాస్ అడాప్టెడ్ టు ఆర్గనైజ్ ద సిలబస్. సో ఒక సిలబస్ని ఆర్గనైజ్ చేయడానికి థీమాటిక్ అప్రోచ్ని యూజ్ చేశారు. ఓకే, అంటే థీమ్స్ ప్రకారంగా. ద థీమ్స్ సెలెక్టెడ్ వేర్ యూనివర్స్, అవర్ ఎన్విరాన్మెంట్, మ్యాటర్, మెజర్మెంట్, ద లివింగ్ వరల్డ్, ఎనర్జీ, న్యూట్రిషన్, హెల్త్, అగ్రికల్చర్. సో ఆ థీమ్స్ ఏంటి, మనకి యూనివర్స్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ గురించి వచ్చింది, మ్యాటర్ గురించి వచ్చింది, మెజర్మెంట్ గురించి వచ్చింది, లివింగ్ వరల్డ్, అలాగే ఎనర్జీ, మన న్యూట్రిషన్, మన హెల్త్ అండ్ అగ్రికల్చర్. ఓకే, మోస్ట్ ఆఫ్ దీస్ టాపిక్స్ కంటిన్యూ త్రూ అవుట్ ద అప్పర్ ప్రైమరీ స్టేజ్ అండ్ కంటిన్యూ ఈవెన్ అప్ టు ద సెకండరీ స్టేజ్. ఈ టాపిక్స్ అన్నీ కూడా అప్పర్ ప్రైమరీ స్టేజ్ మరియు సెకండరీ స్టేజ్ దాకా కూడా కంటిన్యూ అయ్యాయి. అన్ అటెంప్ట్ వాస్ మేడ్ టు అరేంజ్ ద కాన్సెప్ట్స్ ఇన్ హైరారికల్ ఆర్డర్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 10. సో 6 to 10లో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ హైరారికల్ ఆర్డర్లో ఒక ఆర్డర్ ప్రకారంగా అరేంజ్ చేశారనమాట. దీస్ థీమ్స్ హ్యావ్ బీన్ ఫర్దర్ డివైడెడ్ ఇన్ టు చాప్టర్స్ దట్ కంటెన్ సూటబుల్ కాంటెంట్ అండ్ ఆల్సో ఇండికేట్ ఎక్స్టెంట్ ఆఫ్ కవరేజ్. సో ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా చాప్టర్స్లో డివైడ్ అయ్యాయన్నమాట. ఓకే, థీమ్స్ ఏంటి మనకి, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, న్యూట్రిషన్, ఈ థీమ్స్ ఉన్నాయి కదా, అవి చాప్టర్స్లోకి డివైడ్ అయ్యాయి. ఓకే, ఎంతవరకు కావాలో అంతవరకు కంటెంట్ అనేది కూడా కవర్ చేశారు. సో దట్ ఈజ్ అబౌట్ ద సిలబస్ ఇన్ 2000. సో NCERT 2005 రికమెండ్స్ దట్ ఎంఫసిస్ షుడ్ బి లేడ్ ఆన్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దర్ నాలెడ్జ్. మనం NCERT 2005 ఇంతకుముందు క్లాసెస్లో కూడా చూసాము, పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళ ఓన్ నాలెడ్జ్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటూ, కన్స్ట్రక్ట్ చేసుకుంటూ నేర్చుకోవాలనేది చూసాం. ఓకే, వైల్ డెవలపింగ్ సైన్స్ కరికులం ఇన్ 2005, ఇట్ వాస్ డిసైడెడ్ నాట్ టు కంబైన్ టెక్నాలజీ విత్ సైన్స్. సో 2005లో ఈ సైన్స్ కరికులంని డెవలప్ చేసేటప్పుడు అప్పుడు డిసైడ్ అయ్యారు ఏమని, ఈ టెక్నాలజీని సైన్స్ తోటి కలపొద్దు అనేసి. ఓకే, ద ఇన్ఫర్మేషన్ లోడ్ ఇన్ సిలబస్ వాస్ రెడ్యూస్డ్ అండ్ ఓన్లీ ఏజ్ అప్రోప్రియేట్ కాన్సెప్ట్స్ వేర్ ఇంక్లూడెడ్. సో 2000 దాకా సిలబస్ మొత్తం లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్, కానీ 2005లో ఈ లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్ సిలబస్ని తీసేసి తక్కువ చేసుకుంటూ వచ్చి ఏజ్కి తగ్గట్టుగా ఏ కాన్సెప్ట్స్ ఉండాలో వాటినే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ద సిలబస్ వాస్ ప్రిపేర్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ NCERT 2005 అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ద రిపోర్ట్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ వేర్ ఆల్సో కన్సిడర్డ్. సో సిలబస్ అనేది 2005 యొక్క రికమెండేషన్స్ ఫాలో అవ్వకుండా చేశారు. ఓకే, అలాగే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఏ థీమాటిక్ అప్రోచ్ వాస్ అడాప్టెడ్ టు ఆర్గనైజ్ ద కంటెంట్ అండ్ సిలబస్ వాస్ ఫ్రేమ్డ్ అలాంగ్ క్రాస్ డిసిప్లినరీ లైన్. సో ఇక్కడ కూడా థీమాటిక్ అప్రోచ్, థీమ్స్ పరంగానే డిజైన్ చేశారు. అండ్ అలాగే క్రాస్ డిసిప్లినరీ లైన్ అంటే ఈ ఫుడ్ కాన్సెప్ట్ తీసుకొని ఇంకెక్కడైతే మీరు ఫుడ్ కాన్సెప్ట్ నేర్చుకోవచ్చో అక్కడ దాకా తీసుకెళ్ళడము. సో ఒక కొలాబరేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ని తీసుకొచ్చారు. ఓకే, సో థీమ్స్ చూసుకున్నట్టయితే థీమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్ వర్ ఫుడ్, మెటీరియల్స్, ద వరల్డ్ ఆఫ్ లివింగ్, హౌ థింగ్స్ వర్క్, మూవింగ్ థింగ్స్, పీపుల్ అండ్ ఐడియాస్, natural phenomenon and natural resources. మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు న్యూట్రిషన్, హెల్త్ ఇలా వచ్చింది, ఇప్పుడేమో ఫుడ్ అనేది తీసుకొచ్చారు కాన్సెప్ట్. తర్వాత మెటీరియల్స్, తర్వాత వరల్డ్ ఆఫ్ లివింగ్, ఇంకా హౌ థింగ్స్ వర్క్, ఎలా థింగ్స్ వర్క్ అవుతున్నాయి, మూవింగ్ థింగ్స్ గురించి, పీపుల్ మరియు వాళ్ళ ఐడియాస్, న్యాచురల్ ఫినామినాస్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, వీటి మీద బేస్ అయింది. దీస్ థీమ్స్ రన్ ఫ్రమ్ అప్పర్ ప్రైమరీ టు ద సెకండరీ స్టేజ్ అండ్ దేర్ ఈస్ కన్సాలిడేషన్ ఆఫ్ థీమ్స్ ఎట్ ద సెకండరీ స్టేజ్. సో అప్పర్ ప్రైమరీ నుంచి సెకండరీ స్టేజ్ వరకు కూడా ఈ థీమ్స్ అనేటివి రన్ అయ్యాయి. కాకపోతే సెకండరీ స్టేజ్లో కన్సాలిడేషన్ ఆఫ్ దిస్ థీమ్స్ అంటే ఉన్న కాన్సెప్ట్స్ని ఇంకా స్ట్రాంగ్గా మాస్టరీ వచ్చేలాగా నేర్చుకోవడం. ఓకే, ద 2005 సిలబస్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ ఇన్ 4 columns టైటిల్డ్ యాజ్ క్వశ్చన్స్, కీ కాన్సెప్ట్స్, సజెస్టెడ్ రిసోర్స్ అండ్ సజెస్టెడ్ యాక్టివిటీస్. సో ఈ 2005 సిలబస్లో 4 columns అనేటివి ఇవ్వడం జరిగింది. అవేంటి, క్వశ్చన్స్ ఒక కాలం, కీ కాన్సెప్ట్స్ ఏంటో అదొక కాలం, సజెస్టెడ్ రిసోర్స్ ఏంటి అనేది ఇంకో కాలం, అండ్ 4వ కాలం మనకి సజెస్టెడ్ యాక్టివిటీస్. ఓకే, సో ఇక్కడ మనకి ద సిలబస్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ తోటి స్టార్ట్ అవుతాయి. దీస్ ఆర్ కీ క్వశ్చన్స్ విచ్ ఆర్ మెంట్ టు ప్రొవైడ్ పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ద చైల్డ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. ఈ కీ క్వశ్చన్స్ ఏం చేస్తాయంటే థింకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి పిల్లల్లో.
ది యాక్టివిటీ కాలమ్ లిస్ట్ ఎక్స్పెరిమెంట్ యాజ్ వెల్ యాజ్ అదర్ క్లాస్ రూమ్ ప్రాసెసెస్ ఇన్ విచ్ చిల్డ్రన్ మే బీ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇంక్లూడింగ్ డిస్కషన్. సో యాక్టివిటీ అనేది మనకి పిల్లల్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా చేస్తుంది. ఓకే, ఆల్దో ద ఐటమ్స్ ఆర్ సజెస్టివ్ ఇన్ నేచర్ దే ఆర్ మెంట్ టు గివ్ అన్ ఐడియా ఆఫ్ ద అన్ఫోల్డింగ్ ఆఫ్ ద కంటెంట్. సో ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో కంటెంట్, అది సజెస్టివ్ నేచర్లో, కానీ అవి మనకి కంటెంట్ యొక్క నాలెడ్జ్ని అన్ఫోల్డ్ చేస్తున్నాయి. ఇఫ్ యూ రీడ్ యాక్టివిటీ కాలమ్ టుగెదర్ విత్ ద క్వశ్చన్స్ అండ్ కీ కాన్సెప్ట్స్ దే గివ్ ద ఇంటెండెడ్ డెప్త్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంటెంట్ కవరేజ్. ఒకవేళ ఈ క్వశ్చన్స్ కాలమ్ యాక్టివిటీ కాలంతో పాటుగా అలాగే కీ కాన్సెప్ట్స్తో పాటుగా నేర్చుకున్నట్టయితే ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది కవర్ చేయొచ్చు. ఓకే, ద సిలబస్ ప్రొవైడ్స్ క్లూస్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ చూసింగ్ కంటెంట్ ఫర్ టెక్స్ట్ బుక్ రైటింగ్. సో సిలబస్లో క్లూస్ అనేటివి కూడా ఇవ్వడం జరిగింది టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్కి, మరియు ఈ టెక్స్ట్ బుక్ రైటింగ్ని ఎలా చూస్ చేసుకోవాలి కంటెంట్ అనేది. ఓకే, ఇట్ ఆల్సో హ్యాస్ స్పేస్ ఫర్ లెర్నర్స్ టు పర్ఫామ్ యాక్టివిటీస్ స్లాష్ ఎక్స్పెరిమెంట్. సో ఈ లెర్నర్స్ యొక్క యాక్టివిటీస్ ఉన్న ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయడం కూడా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ద లోకల్ కాంటెక్స్ట్ ఆల్సో ఫైన్స్ ప్లేస్ ఇన్ దిస్ సిలబస్. సో లోకల్లో ఉన్న కాంటెక్స్ట్ కూడా సిలబస్లో దాని యొక్క ప్లేస్ అనేది ఫైన్ చేసింది అనమాట, అంటే దానికి కూడా ఒక సపరేట్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 రికమెండ్స్ ప్లూరాలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ రిలేటింగ్ సైన్స్ టు ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎన్సిఎఫ్ 2005 ఏం రికమెండ్ చేసింది, టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా తీసుకురావడము మరియు ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్ తోటి సైన్స్ని రిలేట్ చేయడం. ఓకే, ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ ఎన్సిఎఫ్ 2005 రికమెండ్స్ ఎ పెడగాజీ దట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ అండ్ ఎంక్వైరీ బేస్డ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎన్సిఎఫ్ 2005 క్లాస్లో కూడా ఇది నేర్చుకున్నాము, ఎంక్వైరీ బేస్డ్ను హ్యాండ్స్ ఆన్ ఈ ప్రకారంగా పెడగాజీ నేర్పించవచ్చు అనేది చెప్తుంది. టు మేక్ ఎనీ ప్రోగ్రెస్ ఇన్ ద డిజైర్డ్ డైరెక్షన్ ఎంగేజింగ్ లెర్నర్స్ ఇన్ ఎంక్వైరీ అండ్ ఇన్వాల్వింగ్ దెమ్ యాక్టివ్లీ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఈస్ ఇంపార్టెంట్. సో పిల్లల్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించడమే ఇంపార్టెంట్, ఒకవేళ మనం అనుకునే సాధించాలంటే, అంటే పిల్లలు వాళ్ళ యొక్క లెర్నింగ్ని కరెక్ట్గా ఎఫెక్టివ్గా చేయాలంటే. ఇన్ హ్యాండ్స్ ఆన్ వే ఆఫ్ లెర్నింగ్ సైన్స్ వీ స్టార్ట్ విత్ థింగ్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద లెర్నర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాన్ బి టేకెన్ యాజ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. సో హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్లో మనము కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ని, పిల్లల యొక్క ఎక్స్పీరియన్సెస్ని వీటిని కన్సిడర్ చేసి తీసుకొస్తాం. ఇన్ సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచ్ కాన్సెప్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ హైరారికల్ ఆర్డర్. ఇంతకుముందే చూసాం కదా, ఏది కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా, సీక్వెన్స్ ప్రకారంగా ఉంటుంది, సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచ్లో కూడా అంతే. బట్ ఇన్ లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ కాంక్రీట్ సిచ్యువేషన్స్ కమ్స్ ఫస్ట్ ఫాలోడ్ బై అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. కానీ లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్లో మీరు చూసుకున్నట్టయితే ఈ కాంక్రీట్ సిచ్యువేషన్స్, అంటే ముట్టుకొని చూడగలిగి టచ్ చేసి వాటిని ఫీల్ అయి నేర్చుకునే ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ తీసుకొస్తున్నారు, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని తర్వాత తీసుకొస్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం కదా 1988లో ఫోర్స్ కానివ్వండి, ఫ్రిక్షన్ కానివ్వండి, అవి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, కానీ క్లాస్ 6లోనే ఇంట్రడ్యూస్ చేశారు, 8th or 9th ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి అవి. సో 2005లో అదే చేశారనమాట, ఫస్ట్ కాంక్రీట్ సిచ్యువేషన్స్ని తీసుకొచ్చి తర్వాత అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చారు. ఓకే, సో దీస్ ఆర్ ద ట్రెండ్స్ ఆఫ్ సైన్స్ కరికులం స్లాష్ సిలబస్. ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్ మొత్తానికి సంబంధించిన నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము, బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.